హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మీకు చెప్పాలి. అంటే ఏం విషయం అంటే, మనం హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత కంప్లీట్గా, అంటే హైదరాబాద్ సెషన్ మన ఐటీసీ కోయినూరులో మనకి క్లాస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మనం వచ్చాం. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చెన్నైలో చాలా కేసెస్ కూడా అన్నీ పెరిగి చాలా కంప్లీట్గా, అంటే చాలా రిస్ట్రిక్షన్స్లో ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడని కాదు, అన్ని స్టేట్స్లో మనం ఆన్లైన్ క్లాసెస్లో ఫుల్ ఫోకస్ పెట్టున్నాం. ఇప్పుడు ఈ మంత్ ఏప్రిల్ మంత్ స్లాట్స్ కంప్లీట్ అని ఆల్రెడీ నేను ఇన్ఫార్మ్ చేసేసాను. ఇప్పుడు ఈ వీడియో వచ్చి చేయడానికి కారణం, మన ఆన్లైన్ స్టూడెంట్ ఒక అతను గుంటూరు దగ్గర మాచర్ల, అంటే మాచర్ల అంటే నాకు తెలిసి ఇక్కడ పలకలు అనుకుంటా, పలకలు మేబీ అనుకుంటా, నాకు పెద్దగా ఐడియా లేదు. ఆ ఊర్లో పలకలు ఫేమస్ అనుకుంటా. అక్కడి నుంచి ఒక అతను మిస్టర్ బ్రహ్మం గారు నన్ను ఈ హైదరాబాద్కి కూడా వస్తా అన్నాడు, కాంటాక్ట్ చేశాడు. నేను చెప్పాను, లేదు సార్ హైదరాబాద్ సెషన్లో ఆల్రెడీ ఫిల్లింగ్లో ఉంది, మీకు కావాలంటే నేను ఆన్లైన్ సెషన్ తీస్తానని చెప్పాను. అతను నేను హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ మొట్టమొదటి ఆన్లైన్ సెషన్ తీసిన వ్యక్తి మిస్టర్ బ్రహ్మం గారు. అతను వచ్చి, అతను రియల్గా ఎంత ప్యాషన్గా ఉన్నాడంటే అంత ప్యాషన్గా ఉన్నాడు, నేర్చుకోవాలనే తపన ఉంది. అయితే అతని దగ్గర ఏంటంటే ఒక భయం కూడా ఉంది. అంటే ఎన్నో క్లాసులకు వెళ్ళినట్టున్నాడు, ఎన్నో క్లాసులకు వెళ్ళి ఒకసారి ఏమీ ఉండట్లేదు అని ఒక వెక్స్లోనే మాట్లాడుతున్నాడు. ఇది ఈవందో నాకు పేమెంట్ చేసిన తర్వాత కూడా నాకు కాల్ చేసి, సార్ నాకు భయంగా ఉంది సార్, ఎలా ఉంటుంది క్లాస్ అని అన్నాడు. నేను చెప్పాను, మీరు ఫస్ట్ ఇప్పుడు చాలా భయంలో ఉన్నారు, అంటే మార్కెట్ వచ్చి మిమ్మల్ని అంత దడిపించింది, అంటే మార్కెట్ వచ్చి ఒక మనిషిని ఎంత దడిపిస్తుందనే దానికి ఒక నిదారణ మన బ్రహ్మం గారు. అంటే అంత భయపడిపోయి ఉన్నాడు మార్కెట్ని చూసి, ఏం చేయాలా, ఏం అర్థం కాక. నేను చెప్పాను, ఒకే మాట చెప్పాను, ఈ గురుప్రసాద్ దగ్గరికి వచ్చారంటే మీ భయం అన్నీ మట్టుమైపోద్ది, అది వచ్చి నేను మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తానని చెప్పాను. అంటే అతను అప్పటికే నమ్మట్లేదు, సార్ ఇంకా భయంగానే ఉంది సార్ అంటున్నాడు. సరే, నేను చెప్పాను, సరే సెషన్ స్టార్ట్ చేసుకోండి, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పర్ట్స్ గురుప్రసాద్ అండ్ శ్రీనివాసులు ఇద్దరు. అయితే శ్రీనివాసులు గారు నాకంటే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు, మా అన్నయ్య ఆయనే బ్యాంక్ నిఫ్టీ తీసింది అతనికి. బ్యాంక్ నిఫ్టీ అతను క్లాస్ తీసుకున్న తర్వాత నాకు కాల్ చేశాడు మళ్ళీ, సార్ క్లాస్ అయిపోయింది, సార్ మీరు చెప్పింది నిజమే సార్, నా భయాన్ని మీరు, అసలు నేను ఏదో అనుకున్నాను మార్కెట్లో, నేను ఏం చేద్దాం అసలు ఏంటి, ఒక డలైలామాలో ఉండిపోయాను అని అన్నాడు. నేను చెప్పాను, నేను ఎప్పుడు మాటలు కాదు చేతలే చేసి చూపిస్తాను, చేతలంటే ఇది కాదు, ట్రైనింగ్ అన్నమాట. ఏదో అనుకుంటారు అందరూ చేతలు చేతలని, ట్రైనింగ్.
అంటే క్లాస్ చక్కగా అతనికి ఎలా చెప్పాలో అనేది ఒక అంటే ఒక మాస్టర్ వచ్చి స్టూడెంటు అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారు ఒక్కొక్క స్టూడెంట్స్. కొంతమంది చాలా తెలివైన స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది డల్ స్టూడెంట్ ఉంటారు. అయితే మాస్టర్ వచ్చి అందరికీ నాలెడ్జ్ ఇవ్వాలి. అంటే ఒక మాస్టర్కి తెలుసు అన్నమాట ఏది ఒక స్టూడెంట్ని ఎలా తయారు చేయాలని. మాస్టర్ ఎప్పుడు ఇతను తెలివైనోడు, ఇతను డల్ స్టూడెంట్ అని మైండ్లో అనుకోడు. అతని ఎయిమ్ వచ్చి అతన్ని రెడీ చేయాలి. కాబట్టి మా గురువుగారు కూడా అలాగే మమ్మల్ని రెడీ చేశారు చిన్నతనంలో, అంటే మా ఉపాధ్యాయులు చెప్తున్నా. కాబట్టి మనం కూడా అదే బాటలోనే ఉంటాం. వాళ్ళని ఎలా ఎంత చక్కగా వాళ్ళని స్టూడెంట్ డల్ అయినా డల్ స్టూడెంట్ అయినా ఒక మార్కెట్ నాలెడ్జ్ లేకపోయినా అతన్ని నేను ఎంత ఎలా ఫీడ్ చేస్తే అతనికి ఎక్కుతుంది మైండ్లో అనేది క్లియర్ కట్గా నాకు తెలుసు. కాబట్టి అతనికి మళ్ళీ టాప్ అండ్ బాటమ్ అడిగాడు, సార్ మీ సెషన్ ఎప్పుడు అని. నేను తీస్తాను టాప్ అండ్ బాటమ్ కూడా. తీసిన తర్వాత ఇక అతను చాలా హ్యాపీ అయిపోయాడు. ఎంత హ్యాపీ అయ్యాడంటే అతని మాటల్లోనే మీకు తెలుస్తుంది. అది నేను ఇప్పుడు ప్లే చేస్తాను, అది చూడండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. బ్రహ్మగారు చెప్పండి సార్. సార్ మనం ఈరోజు మార్నింగ్ 11:00 కూర్చున్నాం. 11:00 కూర్చున్నాం. నైట్ ఇప్పుడు 10:00 అయిపోయింది. 10:00 కరెక్ట్గా 11 అవర్స్ మనం కూర్చున్నాం. ఈ 11 అవర్స్ మీకు ఈ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్, మేము క్లాస్ తీసుకున్న ఎక్స్పీరియన్స్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది చెప్పండి. మీరు ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎలా మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు అనేది, మీ పేరు, మీ ఊరు, మీరు ఎలా ఎన్నుకున్నారు అనేది కొద్దిగా స్పష్టంగా చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చేసి బ్రహ్మం. ఓకే సార్. మాది వచ్చేసి గుంటూరు డిస్ట్రిక్ట్ మాచర్ల. ఓకే ఓకే. నేను వచ్చేసి గురుప్రసాద్ని ఒక 3 మంత్స్ నుంచి చూస్తున్నా. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళతో పోవాలంటే చెన్నై కానీ హైదరాబాద్ కానీ వాళ్ళు క్లాస్ అటెంప్ట్ చేస్తున్నారు. కాకపోతే నాకు అంత దూరం వెళ్ళటం ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇష్టం లేదు కాబట్టి నేను మెలకుండా వదిలేసాను. వాళ్ళతో కాంటాక్ట్ అవుతున్నాను. మొన్న రీసెంట్గా ఏప్రిల్లో పెట్టిన 11, 13 క్లాసెస్ పెట్టారు. అప్పుడు కూడా నేను అడిగాను, కాబట్టి హైదరాబాద్ నేను రాలేను. నేనేం అడిగానంటే వాళ్ళని, సార్ మాకు ఆన్లైన్లో వీలుగా కుదురుదంటే వాళ్ళు ఓకే బాబు ఆన్లైన్లో చేస్తామని. ఈరోజు అంటే ఈరోజు వచ్చేసి 17 తారీఖు, ఈరోజు మార్నింగ్ 11 గంటలకి నా క్లాస్ స్టార్ట్ అయింది. నా జర్నీ ఇలా స్టార్ట్ అయింది. ఇక నెక్స్ట్ ఫస్ట్ టైం వచ్చేసి శ్రీనివాసరావు గారు మాకు బ్యాంక్ నిఫ్టీ ఫార్ములా ఒకటి చెప్పారు. ఆ ఫార్ములా వచ్చేసి లాస్ అనేది ఉండదు. అది ఏంటంటే లాస్ అంటే 1 or 2 days, 1 week, 10 days, 1 month చేసే ట్రేడింగ్ అయితే కాదు. మినిమం వచ్చేసి 3 months నుంచి 6 months, ఇంకా మీరు కావాలంటే 1 year ఉంచుకోవచ్చు. దానికోసం మనం చేసే వ్యాపారాలు వదులుకోవాల్సిన పని లేదు. దానికోసం టెన్షన్ పడాల్సిన పని లేదు. మనీ కూడా ఎక్కువ అవసరం లేదు. 1 or 2 lakhs అది రోజు చేసేది ఇంట్రాడే, పొజిషనల్ కూడా కాదు. ఇంట్రాడే దానికి 80,000 నుంచి 1 lakh రూపాయలు, 1 lakh చాలు. డైలీ 2 lots తీసుకోవాలి. శ్రీనివాసులు గారు బాధిస్తున్నారా, గురుప్రసాద్ గారు బాధిస్తున్నారా క్లాస్? ఎవరు ఆలోచన వాళ్ళే సార్. శ్రీనివాసరావు గారు ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ గురించి, గురుప్రసాద్ అన్నిటి మీద ఉంటారు కదా. గురుప్రసాద్ దానికి ఇంకా ఎక్కువ అమౌంట్ కావాలి. శ్రీనివాసరావు దానికి నేను జస్ట్ ఒక మన ఇల్లు లాక్స్ చేస్తే 2 lakhs కావాలి. మన 3 lakhs డిసైడ్ చేస్తే 3 lakhs కావాలి. అది ఏ రోజు ఆ రోజు క్లోజ్ అయిపోద్ది. దాని గురించి అసలు ప్రాబ్లమే లేదు. దాని గురించి బెంగపడాల్సిన పని లేదు. మన మనీ పోతుందా, మనీ వస్తుందని బాధపడాల్సిన పని లేదు. ఒక వన్స్ మనం ఒక పొజిషన్ అనేది ఎంచుకుంటే అదే ఫార్ములా ఒక 3 months కంటిన్యూ చేయాలి. ఫస్ట్ మన 2 lots అంటే ఆ 2 lots కంటిన్యూ చేయాలి. ఒకరోజు 2 lots, ఒకరోజు బాగుంది మార్కెట్ 5 lots వేసాననుకో, అప్పుడు మళ్ళీ ఫార్ములా వచ్చేసి మనకే ఎఫెక్ట్ పెట్టింది. లాభమైనా లాస్ అయినా 1 way వెళ్ళిపోవాలి. శ్రీనివాసులు గారు మీ క్లాస్ ఎలా ఎలా తీశారు అది మీరు చెప్పండి. అసలు శ్రీనివాసరావు ఫస్ట్ నేను ఉన్నప్పుడు నేను భయపడ్డాను. అసలు నేను జాయిన్ అవుతున్నట్టే నాకే భయం వచ్చింది. ఆయన ఫస్ట్ ఒక 5 నిమిషాలు మోటివేషన్ చేశారు, ఇలా ఇలా ఉండాలని మోటివేషన్ చేసిన తర్వాత అప్పుడు క్లాసులోకి వెళ్ళాం. క్లాసులోకి వెళ్ళ ముందరికి భయం వేసింది, ఇది మనం చేయగలుగుతామా లేదా, అసలు దీనికి చాలా ఉంది, ఇంత అమౌంట్ కావాలి అనేది ఫస్ట్ మన మైండ్లో ఉంది. ఆ తర్వాత ఆయన అన్ని వదిలేసి
కూర్చొని చెప్తాను అన్న రీతిలో మోటివేషన్ అయిపోయిన తర్వాత క్లాస్ స్టార్ట్ చేశారు. క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు భయం అనేది లేదు, భయం లేదు, భయం లేదు. ఇంకేంటంటే మనం ఎప్పుడెప్పుడు మనము దీంట్లోకి వెళ్తామా అనే ఆరాటం ఉంటుంది. అసలు మీకు పూర్తిగా కాన్ఫిడెంట్ వచ్చిందా సార్? అసలు ఈ హండ్రెడ్ చేసుకోవచ్చు? లేదు సార్, అసలు ఈ ఫీల్డ్ లో మీరు నెగ్గగలరు అనే కాన్ఫిడెంట్ వచ్చిందా? ఇప్పుడు వచ్చింది, మీ క్లాస్ విన్న తర్వాత వచ్చింది. శ్రీనివాసరావు గారి క్లాసు మీ క్లాస్ విన్న తర్వాత మనం ట్రేడింగ్ లో ఉండొచ్చు, దానికి భయపడాల్సిన పని లేదు. భయం అనేది ఉండకూడదు, ఎందుకంటే మనం పెట్టి మనమే పారిపోవట్లే, మనమే ఆధార కాదా మన ఇష్టం వచ్చిన ఇట్లా ఒకటే ఫార్ములా చేస్తున్నాం. అసలు ఇండికేటర్స్ వద్దు సార్, అసలు ఒక ఫార్ములా మీరు ఇచ్చేది ఒక ఫార్ములా, అది ఇండికేషన్ కూడా కాదు. అసలు సంబంధం ఉండదు సార్, అసలు అది వింటేనే అర్థమవుతుంది తప్ప అది మీరు ఓన్లీ ఒకటి చెప్తున్నారు, ఒక దైవ వాకులాగా అదే మన చెవులో చూస్తారు చూసావా, అలాగా మీరు ఒకటి మాకు ఇస్తున్నారు, ఒక ఫార్ములా ఇస్తున్నారు. ఆ ఫార్ములా ఏంటంటే దాని ఇండికేషన్ కూడా అసలు అవసరం లేదు. లేదు అసలు దీనికి ఎంత ట్రైనింగ్ కావాలనేది మీకు అర్థమైంది కదా. అసలు ట్రైనింగ్ అనేది ఎంత మస్ట్, అసలు ఇది ఎలా ఎక్కడ ఏంటి ఎక్కడ అంటే ఈ ట్రైనింగ్ అసలు ఎంత డెప్త్ గా మీకు ట్రైనింగ్ ఇచ్చామనేది మీకు అర్థమైందా? చాలా అర్థమైంది సార్, 5 అవర్స్ వాళ్ళు కూర్చొని ఒక 1 అవర్ మళ్ళీ చెప్పి మళ్ళీ అర్థమవుతుందా లేదా మళ్ళీ శ్రీనివాస మళ్ళీ రిపీట్ మళ్ళీ అదే క్లాస్ మళ్ళీ రిపీట్ చేసి లాస్ట్ ఫైనల్ గా 3 అవర్స్ కాదు 2 అవర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫైనల్ కంక్లూడ్ చేశారు మీకు అర్థమవుతుందా లేదా అనేది పట్టుకొని 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 లాస్ట్ గా అర్థమైన తర్వాత వదిలిపెట్టారు. బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది, ఇంకా టాప్ అండ్ బాటం వచ్చేసరికి ఫస్ట్ చాలా కష్టపడ్డా, అసలు ఫస్ట్ ముందు అర్థం కాలేదు. ఆ తర్వాత మళ్ళీ గురుప్రసాద్ మళ్ళీ రేపు పెట్టుకుంటా వద్దు రేపు పెట్టుకోవద్దు, ఈ రోజు 12 అయినా సరే 12 o'clock అయినా సరే మనం కూర్చొని నేర్చుకుందామని మళ్ళీ స్టార్ట్ చేసి నేను వద్దు వద్దన్నా సరే మళ్ళీ ఆయన స్టార్ట్ చేశారు, లేదు ముందు భయం పోవాలి అని మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత అప్పుడు ఇంకా ఎన్ని అర్థం స్టార్ట్ అయినాయి. ఆ కాల్ ఆప్షన్ కానీ ఫ్యూచర్ కానీ ఒరిజినల్ అమౌంట్ కానీ క్రూడ్ ఆయిల్ కానీ దగ్గర దగ్గర మనం ఎన్ని స్క్రిప్ట్స్ చూసి ఉంటాం సార్? మీరు సెలెక్ట్ చేశారా? నేను సెలెక్ట్ చేశాను, మొత్తం నేనే సెలెక్ట్ చేశాను. గురుప్రసాద్ గారు ఏది సెలెక్ట్ చేయాల, అన్ని మనల్ని అడుగుతారు. ఆ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవటం మొత్తం మనకే బాధ్యత చేస్తారు. ఆ స్క్రిప్ట్ సెలెక్షన్ లో ఆయన చెప్పిన ఫార్ములా వస్తే కొనాలి, లేదంటే అది మన ఇష్టం. లేదు లాస్ట్ కింద పోతే లేదు, మార్కెట్ లో అందరూ వాళ్ళు సెలెక్ట్ చేసి చెప్తారు, ఇంకా అది దానికి మనం చేసేది లేదు. వన్స్ ఒకసారి ఇంకా ఒక గురువుగా ఎంచుకున్న తర్వాత ఇంకా వాళ్ళ బాటలో వెళ్ళిపోయాలి. అది మీరు ఇచ్చేది టెక్నికల్ ఏం కాదు కదా. గురుప్రసాద్ గారి శ్రీనివాస గారు ఇచ్చేది అసలు అది ఇండికేషన్ కాదు, అది ఒక ఫార్ములా, డబ్బులు సంపాదించుకున్న ఒక మార్గం. ఆ మార్గంలో మనకు డబ్బులు ఎక్కడ ఉన్న చూపించేసి మనల్ని తెచ్చుకోమంటున్నారు. మనం అంత దూరం వెళ్ళి ఎంతో కొంత తెచ్చుకోవాలి, నిదానంగా తెచ్చుకోవాలా ఆవేశపడి తెచ్చుకోవాలి మన ఇష్టం. అయితే డబ్బులు చూపిస్తున్నారు. అయితే సార్ మీరు మనం టాప్ అండ్ బాటమ్ లో ఖచ్చితంగా మనం ప్రాఫిట్ చూడండి, అసలు మనం బయటికి రాం కదా సార్? అసలు టాప్ అండ్ బాటమ్ అనేది ప్రాఫిట్ లేకుండా అసలు రావడం అనేది అసాధ్యం. అది ఏదైనా సరే 1 or 2 days మాత్రం 1 week మాత్రం చేసేది కాదు, అది ఏదైనా సరే 1 month 3 months. అది నాకు 1 week లో డబ్బులు కావాలని పెట్టుకుంటే మాత్రం అసలు రావు, రావు అసలు ఎప్పటికీ రావు. ఒకవేళ వచ్చినా సరే మళ్ళీ నీకు మరుసటి రోజు మళ్ళీ ఒక 2 days 3 days అయిన తర్వాత మళ్ళీ ఓవర్కి పోయినా ఆ డబ్బులు ఉన్నాయి మొత్తం పోతాయి. ఏదైనా 1 way లోనే వెళ్ళాలి, అది సెల్లింగ్ కానీ బయ్యింగ్ కానీ 1 way లోనే. ఒక లాట్ అయితే ఒక లాట్, 2 lots అయితే 2 lots. పెంచడం కానీ తగ్గించడం కానీ జరగకూడదు, జరిగితే మళ్ళీ మొదటిగా మోసం వచ్చింది. ఖచ్చితంగా సార్, మొన్న హైదరాబాద్ సెక్షన్ లో కూడా చాలా అసలు ఎంత మంది చాలా హ్యాపీగా ఉన్నారంటే అంతమంది హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఈ రోజు కూడా ఒక 2 ముగ్గురు ఫోన్ చేశారు అన్నమాట, కొన్ని డౌట్స్ ఉన్నాయి మాకు అని చెప్పి. వాళ్ళకి రేపు స్పెషల్ సెషన్ ఒక 1 hour 1 hour తీసుకుంటున్నాను. ఒకే రోజు లేదని కొన్ని అడగలేకుండా అనుకో, మళ్ళీ తర్వాత మనం నిద్రపోయిన తర్వాత మళ్ళీ మనకు వస్తుంది డౌట్లు వస్తుంది. భలే సార్, మేము వచ్చి యాక్చువల్గా ఎలా అంటే ఈరోజు ఏదో క్లాస్ తీసుకొని వెళ్ళిపోయేది కాదు, అది లైఫ్ లాంగ్ ఉండాలి కదా. వాళ్ళకి మన క్లాస్ తీసుకుంటే వాళ్ళు వచ్చి ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరిగిపోవాలన్నమాట. ఎంత హై లెవెల్కి వెళ్ళిపోవాలంటే ఇక ట్రేడింగ్ అనేది ఫుల్ సెటప్కి వెళ్ళిపోవాలి.
ఫుల్ సెట్ పైకి వెళ్ళిపోవాలి, ఆవేశపడకుండా. అవును 100% 100% హ్యాపీగా చేసుకోవచ్చు. అసలు ఆదర కదా పడాల్సింది లేదు, టెన్షన్ పడాల్సిన పని లేదు, మనీ పోతనే బాధ లేదు. మనం పెట్టిన దానికి మనకు మనీ ఎంత లేదు ఫస్ట్ స్టార్టింగ్ అర్థమైపోద్ది, మనకి ఎంత లాభం వచ్చింది ఎంత లాస్ వచ్చింది మనం దాన్ని చూస్తూ ఉండాల్సిన పనే లేదు. అసలు లేదు, అసలు మీరు మన మీరు ఇచ్చిన ప్రైస్ కి ఇది వర్తబుల్లా అది అది ఫస్ట్ చెప్పేసేయండి. ఎందుకంటే చాలా మంది సార్ అసలు చాలా మంది కదా సార్ ఫస్ట్ నేనే చాలా మంది తీసేయండి ఫస్ట్ నేనే భయపడ్డాను. 2 మంత్స్ నుంచి సార్ని కలవటానికి నేనే భయపడ్డాను. ఆ ప్రైజ్ యాక్షన్ చూసి నేనే 2 సార్లు భయపడి సార్కి ఫోన్ చేసిన సరే మీ ఇష్టం మీద అసలు ఫస్ట్ స్టార్ వద్దన్నారు గురుప్రసాద్ గారు, మీరు అసలు వద్దన్నారు. 2 సార్లు వద్దన్నా సరే మళ్ళీ నేనే పట్టుకొని నిన్నా నేను సార్లు ఎత్తి పరిస్థితుల్లో రావాలి, కానీ నేను అక్కడ క్లాసెస్ రానంటే అప్పుడు మళ్ళీ నాకు ఆన్లైన్లో మా అని చెప్పారు. అది క్లాస్కి రమ్మని చెప్పారు 2 సార్లు, కానీ నేను రాలేదు, నాకు నచ్చలేదు అక్కడ అంత దూరం పోయి నేర్చుకోవాల్సిన, నాకెందుకు నాకు అలా అనిపించింది, నచ్చలేదు అనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో నేను కూర్చున్న తోట నేను నేర్చుకోవాలి లేకపోతే ఆన్లైన్ నేర్చుకోవాలి నేను రిక్వెస్ట్ చేశాను గురుప్రసాద్ గారిని. రిక్వెస్ట్ చేస్తే ఆయన ఓకేనమ్మా అని నన్ను ఎమ్మటి జాయిన్ చేసుకుని ఈ రోజు నా క్లాసు స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరు ఇచ్చిన మనీకి ఇప్పుడు మీరు మీరు అనుకుంటున్నారా ఇది ఎక్కువ అనుకుంటున్నారా ఎట్లా సార్? అంటే అసలు ఇది బిజినెస్ చేసేదానికి అసలు ఈ ప్రైజ్ యాక్షన్ కి సంబంధం లేదు సార్. నేను యాక్చువల్ గా చెన్నైలో హైదరాబాద్ ప్రైజ్ యాక్షన్ అంటే మార్కెట్ ప్రైజ్ యాక్షన్ అనుకుంటా. ఓకే ప్రైజ్ మేము కట్టిన ఫీజుకి నేను యాక్చువల్ గా మీ వీడియో అదే 2 సార్లు వీడియో చూసాను, చెన్నైలో చూసాను హైదరాబాద్ చూసాను. వాళ్ళు ప్రతిదానికి ఆ ప్రైజ్ దానికి సంబంధం లేదంటే ఇదంతా నాటకమో ఏదో అనుకున్నాను. కానీ పర్టికులర్ గా నేను దిగినప్పుడు నాకు అర్థమైంది ఆహా ఇది కూడా కరెక్ట్, అంటే మన మన మనసులోంచి మాట వస్తుంది, మన చేసేదానికి సార్ నేర్పించే దానికి అసలు సంబంధం లేదు. ఆ అమౌంట్ అనేది ఒక విధంగా అయితే అసలు అది అమౌంట్ కానట్టు లెక్క లేదు. అది మీరు అది ఎంతైనా కదా మీరు అసలు దానికి మీరు పదింతలు మీరు చేసుకోగలరని మీకు కాన్ఫిడెంట్? అంతే కదా, ఇంకా దానికి మించింది లేదు కదా. మళ్ళీ మీరు కొత్తగా చెప్పేది మాకు ఉండదు, అదే కంటిన్యూ. మార్కెట్ అనేది రౌండ్ తిరుగుతూనే ఉంటది, ఎక్కడికి పోదు, పోతే మనం పోవాలి అది పోదు. రైట్ సార్, ఇప్పుడు చాలా టైం అయిపోయింది, ఇక మనం ఓకే డిన్నర్ కి వెళ్ళిపోదాం. ఓకే ఓకే సార్, రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్, బాయ్ బాయ్. ఓకే బాయ్ సార్.